హరీష్ చెప్పండి ఎలా జరుగుతోంది తూర్పుగోదావరి జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఎక్కడైనా ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయా కాట్రైన్ కోనేకు సంబంధించి ఒక వార్త చూస్తున్నాం మీ దగ్గర అప్డేట్స్ ఏంటి జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది మొత్తం అధికారులంతా ముందే ఏర్పాట్లు చేశారు రెండు వందల డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు ఉండగా అందులో పద్నాలుగు ఎప్పటికీ ఏకగ్రీవం అయ్యాయి రెండు వందల యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఏడు వందల పదకొండు మంది అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు తమ భవితవ్యం పరీక్షించుకున్నారు ఇవాళ తెల్లవారుజామున ఆరున్నరకి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది మొత్తం అన్ని చోట్ల అన్ని రకాల ఏర్పాట్లు సెక్యూరిటీ పరంగానే ఇటువైపు ఎన్నికల ఏర్పాట్ల పరంగా కూడా అధికారులు ముందే చేశారు చాలా చోట్ల వెబ్కాస్టింగ్ ఏర్పాటు ఎందుకంటే రెండు వందల తొంభై ఎనిమిది సెన్సిటివ్ అదేవిధంగా రెండు వందల ముప్పై ఏడు హైపర్ సెన్సిటివ్ కేంద్రాలు కూడా ఉన్న ఉన్నందువల్ల ఈ ప్రాంతాలు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల వీడియోగ్రఫీ వీడియోగ్రాఫీని ఏర్పాటు చేసి మొత్తం పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించడం ప్రారంభించారు తెల్లవారుజామున చూసుకుంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఎక్కడ చోటు చేసుకోలేదు అయితే పోలింగ్ మాత్రం చాలా మందకొడిగా కొనసాగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే మొదటి రెండున్నర గంట రెండు గంటల్లో కేవలం ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది అయితే పదిన్నర కల్లా కాస్త పుంజుకుని ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు శాతం చేరుకుంది మధ్యాహ్నం మూడున్నర వరకు సమయం ఉండడం వల్ల ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఈ కాటన్ కోన మండలంలో ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చి ఓటు వేయడానికి వచ్చిన తర్వాత అక్కడ మృతి చెందినట్టు చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది మరోవైపు మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది ఓటర్లు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటింగ్ పర్సంటేజ్ మధ్యాహ్నం మూడున్నర కల్లా పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి ఎన్నికల అధికారి కూడా ఎక్కడ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏ రకంగా పోలింగ్ జరుగుతుంది ముఖ్యంగా ఇంతమంది కూడా జరగడానికి కారణం ఏంటి అమలాపురం మండలం సంబంధించి మండల ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్గా నేను మొత్తం సెన్సిటివ్ ఏరియాస్ అండ్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ నేను విజిట్ చేశాను అయితే సిక్స్ థర్టీకి పోలింగ్ స్టార్ట్ అయింది సిక్స్ థర్టీకి పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు స్లోగానే ఉన్నది కానీ ఈ పదిన్నరకు వస్తాడు కల్లా పదిన్నరకి ఇంచుమించు థర్టీ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది నా ఇది ఇంక్రీజ్ టు ఫార్టీ టూ పర్సెంట్ వరకు పోలైంది అలా స్లోగా ఇప్పుడు లంచ్ అవర్ లోపే మాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్కి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి సో ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ వరకు కూడా ఎయిటీ పర్సెంట్కి రీచ్ అయ్యే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ తర్వాత త్రీ థర్టీ తర్వాత ఫోర్కి మనం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం ఆ కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎయిట్ లోపు కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది సో ఐఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్ ఐ మీన్ ఎర్లీగానే అయిపోతుంది సో నెసెసరీ అరేంజ్మెంట్స్ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నంబర్ ఆఫ్ వాటర్స్ని బట్టి మనం అరేంజ్ చేయడం జరిగింది నంబర్ ఆఫ్ టేబుల్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది కనుక రిజల్ట్ కూడా ఎర్లీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అది మెయిన్ మాక్సిమం కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు టేబుల్స్ ఇంక్రీజ్ చేయడం ద్వారా ఉద్యోగుల సంఖ్యను పెంచడం ద్వారా త్వరితగతిన అంటే ఎక్కువ టేబుల్స్ ఉపయోగించి ఖచ్చితంగా మేజర్ పంచాయతీలు ఉన్నా సరే ఓటింగ్ ఎక్కువగా ఉన్నా సరే త్వరితగతిన ఫలితాలు అందించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు రైట్ బిందుక్యూ